బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని, ఈడీ సిబిఐలకు భయపడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ కట్టబెట్టాలి, అడ్డం పడాలి, వచ్చే పైసలు రాకుండా చేయాలి, నిధులు ఆపాలి, ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి, ప్రగతిని అడ్డుకోవాలి, వాళ్ళని చేస్తారా? ఇది మంచిదేనా, చేయదగ్గదేనా? నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా, ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెడతారంటే గద్వాల మనది కాదా, అలంపూర్ మనది కాదా, అచ్చంపేట మనది కాదా, తెలంగాణలో ఏ ఇంచైనా మనదే, ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం. ప్రతి ఇంచు మనదే కదా, ప్రతి మనిషి మనవాడే కదా, ఎవరన్నా బాగుపడాలని చెప్తాం. కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? పనికి మాలిన అడ్డం కాలు పెట్టి మేము పనిచేయం, మిమ్మల్ని చేయనీయం. తప్పని ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం. ఇదా, ఇదేనా పద్ధతి? ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు, ఏమర్థం చేసుకోవాలా? నువ్వెట్లా గెలిచినావు, మేమట్లా గెలవలేదా? మాకు ప్రజలు ఓట్లు వేయకుండా నేను గెలిచినామా? ఏం కారణం చేత కూలగొడతావు? బెంగాల్కు పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొచ్చునా? ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? దయచేసి ఆలోచన చెయ్య. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళు ఇయ్య శాత కాదు, సాగునీళ్ళు ఇయ్య శాత కాదు, కరెంటు ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నాయని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు, విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను, ఎవరో చిల్లరగాళ్ళు, రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతే. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు, ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జీల్చి, ఇలా కుళ్ళబెట్టి, దీన్ని అస్థిరపరిచి, మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు చేసినాం. కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మన గతి గట్టే ఉంటుండే. నాకు తెలుసు, పాలమూరులో సీనన్న, దేవరకత్రలో ఆలన్న, వరపర్తిలో సింగిరెడ్డన్న, దాదనగర్లో కయ్యాడు మల్లారెడ్డి గారు, చూడకపోతే మల్లన్న కాలే బాగుంది.